బ్రహ్మ రాసిన తలరాతను సైతం మార్చగలిగే శక్తి విభూతికి ఉంటుందని అంటారు. ఇది నిజమని శాస్త్రాలు సైతం చెబుతున్నాయి. స్కాంద పురాణం ప్రకారం ఓ బ్రహ్మరాక్షసుడు విభూతి ధరించిన వ్యక్తిని ముట్టుకోగానే ఆ బ్రహ్మరాక్షసుడికి శాప విమోచనమైందని ఉంటుంది. విభూతి అంటే అంత శక్తివంతమైనది. జన్మజన్మలుగా పేరుకుపోయిన పాపాన్ని సైతం విభూతి పూర్తిగా నశింపచేస్తుందని, నిష్టగలవారికి భస్మం ప్రాణదానం చేసే సంజీవనిలా పనిచేస్తుందని ఈ ఉపనిషత్తుల్లో ఉంది. ఇలా వేదములు పురాణాల్లో విభూతి మహిమ గురించి ఉంది. అటువంటి ఈ విభూతిని ఎవరు ధరించాలి, ఎలా ధరించాలి, సుమంగళి మహిళలు విభూతి పెట్టుకోవచ్చా, విభూతి ప్రాముఖ్యత ఏంటి తెలుసుకుందాం. విభూతి 5 వర్ణాల్లో ఉంటుంది. భస్మం శ్వేతవర్ణము, విభూతి కపిలవర్ణము, భసితము కృష్ణవర్ణము, క్షారము ఆకాశవర్ణము, రక్షయని రక్తవర్ణము. వీటిల్లో కాపాలికులు అఘోరాలు ధరించేది చితాభస్మం, గృహస్థులు యోగులు ధరించేది హోమభస్మం. విభూతిని శుభకార్యాలు నిర్వహించేటప్పుడు, నిత్య పూజ చేసే సమయంలో, యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించేటప్పుడు, హోమాలు చేసే సమయంలోనూ ధరించాలి. ఇలా ధరించటం వల్ల అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. అంతేకాదు, భస్మ స్నానము చేసినవారు సర్వతీర్థాలు చేసిన వారితో సమానము. భస్మధారణ చేసిన వారికి దుష్టగ్రహములు, పిశాచములు, సర్వరోగములు, పాపములు సమీపించవు. బాహ్య ప్రపంచ జ్ఞానము కలుగుతుందని అంటారు. విభూతి నొసట ధరించి శివపంచాక్షరి మంత్రము ప్రతిదినమూ పఠిస్తూ ఉంటే లలాటమున బ్రహ్మ వ్రాసిన వ్రాత కూడా తారుమారు అవుతుంది. విభూతి ధరించినప్పుడు ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ధరించాలి. ఈ విభూతిని దర్భలు, సుగంధ ద్రవ్యాలు, కొబ్బరికాయ, మోదుగ, రావి, తులసి సహా కట్టెలు, ఆవు పేడతో చేసిన పిడకలు, నవధాన్యాలు, నెయ్యి మొదలైనవి వేసి హోమం చేయగా చివరకు మిగిలిన బూడిదను విభూతి అంటారు. అగ్నికి దహించే గుణం ఉంటుంది. హోమద్రవ్యాలైన కొబ్బరికాయ, కట్టెలు, పిడకలు, నవధాన్యాలు మొదలైన వాటికి దహనమయ్యే గుణం ఉంటుంది. ఈ రెండిటి కలయిక వల్ల ఏర్పడిన విభూతి దహించదు, దహనమవ్వదు. ఇలా నిర్గుణత్వాన్ని ప్రతీకగా మారే విభూతిని ఈశ్వరుడి పూజించే భక్తులు ధరిస్తారు. బ్రాహ్మణులు అడ్డబొట్టుగా విభూతిని ధరిస్తారు. వీరు కుడిచేతి మధ్యవేలు, ఉంగరపు వేళ్ల సాయంతో విభూతిని ధరిస్తారు. నుదిటిపై ఎడమవైపు నుంచి కుడివైపుకు రేఖలను దిద్దుకుంటారు. అప్పుడు బొటనవేలుతో విభూతి రేఖలపై కుడివైపు నుంచి ఎడమవైపుకు 3 రేఖలుగా ధరించటాన్ని త్రిపుండ్రం అంటారు. త్రిపుండ్రం అంటే అడ్డబొట్టు అని అర్థం. నుదుటిపై కనుబొమ్మలు దాటికాని, కనుబొమ్మల కిందకు గాని విభూతి ధరించకూడదు. గృహస్థులు విభూతిని నీటితో తడిపి ధరించవలసి ఉంటుంది. ఇక స్త్రీలు, సన్యాసులు పొడిగా విభూతిని దిద్దుకోవాలని శాస్త్రం చెబుతోంది. విభూతి ధరించేటప్పుడు నేలపై పడకూడదు. ఒకవేళ పడితే వస్త్రంతో తీయాలి కాని చీపురుతో ఊడ్చకూడదు. పురుషులు విభూతిని స్త్రీల చేతికి ఇవ్వకూడదు. పురుషులు, సుమంగుళైన స్త్రీలు విభూతిని తడిపి పెట్టుకోవాలి. పూర్వ సువాసినీలు పొడి విభూతిని ధరించాలి. విభూతిని మధ్యవేలు లేదా ఉంగరము వేలుతో పెట్టుకోవాలి. చూపుడు వేలుతో పెట్టుకోకూడదు. మనం ఏ వస్తువును కాల్చినా ఆ వస్తువు బూడిదగా మారుతుంది. కాని బూడిదను కాలిస్తే బూడిదిగానే ఉంటుంది. అంటే తిరిగి బూడిదే మిగులుతుంది. సో బూడిదకు మార్పు లేదు, నాశనం లేదు. నాశనం లేని విభూతితో నాశనం లేని శాశ్వతుడు అయిన మహాశివుణ్ణి ఆరాధిస్తారు. అంతేకాదు, విభూతి చర్మ వ్యాధులను నివారిస్తుంది. విభూతి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ప్రతిరోజు విభూతిని ధరించటం వల్ల రక్తంలో ఉండే దోషాలు, మలినాలు పోయి రక్త ప్రసరణ సవ్యంగా ఉంటుంది. విభూతి క్రిమినాశినిగా పనిచేస్తుంది. నుదురు, భుజాలు మొదలైన శరీర భాగాలపై స్వేదం వల్ల వచ్చే రోగాల నుండి విభూతి రక్షిస్తుంది. శరీర ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు లేకుండా సమంగా ఉండేటట్టు చేస్తుంది. ఆకలిని పెంచుతుంది. ఉద్రేకాలను తగ్గించి శాంత స్వభావాన్ని చేకూరుస్తుంది. విభూతి స్వచ్ఛమైన తెల్లటి రంగులో ఉంటుంది కనుక ఇది నిర్మలత్వానికి సంకేతం. ఇది విభూతి ప్రాముఖ్యత.